పితామహపత్రి జీ 11/1/2021వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. ఆదోని ప్రజ్ఞాపరమైన నిసిది. నోయిటిక్ నైట్ హార్వెల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకము నుండి కొన్ని రచనలు. మానవుల ఎదుగుదలలోని వివిధ దశలకు సంబంధించిన ప్రజ్ఞాపరమైన విధి ఏమిటంటే, కాంతి లోపం వల్ల మరియు దానిని చేరుకోవడంలో లేదా దానిని ఆకర్షించడంలో అసక్తత చేత వారి అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. వారు కాంతికి భయపడతారు. కాంతి స్వయంగా పునరుద్ధరణ ద్వారా ఆదా చేసిన కాంతి మినహా వారి దగ్గర కాంతి లేదు. వారు ప్రజ్ఞాపరమైన నిషీధిలో ఉన్నవారు. వారు ఈ నిషీధిలో వేలాది సంవత్సరాలుగా ఉన్నారు. గతంలో వారి కర్తలు పొందిన జ్ఞానాన్ని వారు చేరుకోలేకపోతున్నారు. వారి ప్రస్తుత జీవిత అనుభవాల ద్వారా వారి శరీరంలో ఉన్న చేతనత్వానికి సంబంధించిన లేదా స్వస్వరూప జ్ఞానానికి సంబంధించిన జ్ఞానాన్ని వారు పొందలేరు. వారి ఉదాత్తమైన జ్ఞానపరమైన వారసత్వాన్ని వారు కోల్పోయారు. వారు కాంతితో జత కలిసే వరకు మరియు వారు ప్రకృతిలోకి వెళ్ళడానికి అనుమతించని కొంత కాంతిని ఎరుకతో తిరిగి పొందేంత వరకు, కాంతిని సంరక్షించేంత వరకు దానిని తిరిగి పొందలేరు మరియు తెలుసుకోలేరు. ఎరుకతో కొంత కాంతిని ప్రకృతి నుంచి వెనుకకు తీసుకురాగలిగినప్పుడు వారి ప్రజ్ఞాపరమైన ఆవరణలోకి మరింత కాంతిని తీసుకొని రాగలరు. వారి ప్రజ్ఞాపరమైన శక్తులు శృంగారంలో యథేచ్ఛగా హద్దు మీరి చరించడం వల్ల కోల్పోయారు. వారు ప్రజ్ఞాపరమైన శక్తులను ప్రజ్ఞాపరమైన విషయాల కోసం ఉపయోగించే సామర్థ్యాన్ని కోల్పోయారు. వారి మానసిక ఆవరణ కాంతితో నిండి ఉండటానికి బదులు బూడిద వర్ణంలో పొగమంచువలే ఉంది. కాంతి అస్పష్టంగా, చల్లా చెదురుగా మరియు జోక్యం చేసుకునే అనేక అడ్డంకులు కలిగి ఉంది. అటువంటి వారు తర్కం మరియు ధర్మం పట్ల ఎరుక కలిగి ఉండరు. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ. తెలుగు అనువాదం అనురాధ మేడం, వైజాగ్. థ్యాంక్ యూ.